పంచదార చిలక నా పచ్చిపాల చినుక పంచదార చిలక పచ్చిపాల చినుక సంధ్య వేళ చెంత చెరవా నీ ముచ్చమంటి చెమట ముద్దు పెట్టు వేళ తేనెలాగా తీయగున్నదే ముద్దు పెట్టినా అరే ఇట్టే సొగసు మొత్తం ఇస్తే మనము సిద్ధం నిత్యం మదన యుద్ధమే దిన దినక దినక దిన దినక దినక దిన దినక దినక దిన పంచదార చిలక పచ్చి పాల చినుక సంధ్య వేళ చెంత చెరవా పట్టు పట్టు నీ సొగసే కంచి పట్టు నా కోసము దాచిపెట్టు పట్టు 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 నీ కన్నులు దోచిలి పట్టు నేను వీడను నీ నీ దొట్టు కౌలించే కత్తులకి కళ్ళని ఇంకో పేరా ఒక రాత్రికి కొంతసేపు తగునా మన ప్రేమ కది చాలున తెల్లాలన్నా నువ్వు నాతో చెయ్యి కట్టు అన్ని పంచి పెట్టు ఇట్టే కలిసిపోదాం అరే పంచదార చిలక పచ్చి పాల చిలుక సంధ్య వేళ చెంత చెరవా కట్టు కట్టు నీ కురులతో ఊయల కట్టు నే హాయిగా ఊగేటట్టు తట్టు 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 నా నడుమును మెల్లగ తట్టు మది తలుపే తెరిచి తట్టు నీ దేహం పంచిందే గాలికి సైతం గంధం చేతిలోన చిక్కిపోయే నడుము అది చూడపోతే సున్నితాల కుడుము చెలి తడుకు వెళుకులోన చిలిపి మడతలోన సొగసు అడిగి ఉన్నదా పంచదార చిలక పచ్చి పాల చిలుక సంధ్య వేళ చెంత చెరవా ముచ్చమంటి చెమట ముద్దు పెట్టు వేళ తేనెలాగా తీయగున్నదే ముద్దు పెట్టినా అరిగిట్టే సొగసు మొత్తం ఇస్తే మనము సిద్ధం నిత్యం మదన యుద్ధమే దిన దినక దినక దిన దినక దినక దిన దినక దినక దిన ప్రభు రాజగురు మందిరం నుంచి మంత్రి గారు వచ్చింటారు అవునా అవును ప్రభు ఉన్నది లేనిది ఏదో వాగుంటారు పర్వాలేదు మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి వచ్చారు నమస్కారం ప్రభు తమ కోసం నిక్సన్ దొరగారు వచ్చారు ఒక్క విషయం గుర్తుంచుకోండి నిక్సన్ విషయం రాజగురువు తెలియకూడదు ఆజ్ఞ ప్రభు ఇంకో ప్రభు గురుదేవులతో ఓ మాట చెప్తే బాగుంటుందేమో మన మంచి కోసమే అలాగా దళపతి మంత్రి గారు మంచి సలహా ఇచ్చారు సమయం చూసి వీరి కథను ముగించేస్తే ఎలా ఉంటుంది మంచి యోచన ప్రభు ప్రభు బుద్ధి కట్టిన వాగాను నన్ను క్షమించదులేయండి నన్ను క్షమించదులేయండి
కుశల మాధర వారు హలో పులికి తమరేనా నిక్సన్ వాట్ పులికేసి వాట్స్ రాంగ్ మనం రెగ్యులర్ గా కలుసుకుంటామే కలిస్తే ఏమిటి నిన్న నువ్వు చూసిన పులికేసి వేరు నేడు నువ్వు చూస్తున్న పులికేసి వేరు నీ మాటలు సరగలేవు అయోగ్యుల్ని గౌరవించే అపభ్రంశ పని ఈ దేశం చెయ్యదు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంకా ఎక్కువ మాట్లాడతాను వచ్చిన పని చెప్పు శిస్తు డబ్బు కోసం వచ్చాను ఇవ్వటం కుదరదు కారణం ఇది నా దేశం ఇక్కడ నేనేరా రాజుని మా దేశానికి పిచ్చవెత్తుకోవడానికి వచ్చిన వాడికి ఎందుకు కట్టాలరా శిస్తు బిచ్చగలవా ఇన్నాళ్ళు ఇచ్చా అవును అదే మేము చేసిన తప్పు నిజంగా మీకు రోషం పోర్షం అనేది ఉంటే ఇన్నాళ్ళు మా దగ్గర వసూలు చేసిన శిస్తు తిరిగి ఇచ్చేసి వెళ్ళండి పొగరా తెగువ నీ మనసును ఎవరో మార్చి వేశారు స్వబుద్ధి గలవాడికి మరొకళ్ళు చెప్పక్కర్లేదు మాతో తలపడుతున్నావా హెచ్చరిస్తున్నాను సరే వదిలే పులికేసి టెన్షన్ లో మాట్లాడుకున్నాం చిస్తు డబ్బు ఇప్పుడు ఇస్తావా లేక ఎప్పుడు ఇస్తావు గడువిస్తే నీ వెనకాల తోకాడించుకుంటూ వస్తామనుకున్నావా నిక్సందర ఇక ఎప్పటికీ మేము మీకు శిస్తు కట్టాం కట్ట బ్రహ్మణ ఇదే చెప్తున్నాడు చిస్తు ఎంక కట్టను ఏ అధికారంతో అడుగుతున్నావు శిస్తు ఎందుకు కట్టాలి కప్పం ఏం చేసావని మా దిగుబడిలో రాబడిలో నీకు భాగం ఇవ్వాలి ఇక్కడ మేము నాగలు పెట్టి నారుబోసే సమయంలో అక్కడ మీరు అరణ్యాల్లో నోరు లేని మూగజీవాల్ని హింసించి ఆనందిస్తున్నారు ఇక్కడ మేము పొలాలకు నీళ్లు పెడుతున్న సమయంలో అక్కడ మీరు సాగరంలో గుంపులు గుంపులుగా అందులోనూ దిగంబరంగా సూర్య స్నానాలు చేస్తున్నారు ఇక్కడ పండించడానికి నీళ్లు లేక నానా అవస్థలు పడుతుంటే అక్కడ హిమాలయ పర్వతాల్లో కంబళ్ళు కప్పు కూర్చుని మీరు సోమపానం సేవిస్తున్నారు పైగా ఇప్పుడు మేము కోతలకు వస్తున్న సమయంలో వచ్చి దిగుబడిలో భాగం కావాలంటావా సిగ్గు తక్కువ వాడా పులికేసి నీకు నేను ఎన్నో సార్లు చెప్పాను దేశాన్ని ఏలాడడానికి చిస్తు డబ్బు ముఖ్యం నీకు మేనేజ్మెంట్ రూల్స్ గురించి తెలుసా ఈ ప్రపంచానికి అర్థశాస్త్రాన్ని అందించిన దేశంలో పుట్టిన మాకు మేనేజ్మెంట్ గురించి చెప్తున్నావా నీకు తెలిసిన రూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ వాటి అంతర్భావాలతో సహా నాకు తెలుసు తెల్లవాడ శిస్తు రాబడే రాజ్యపాలనకు వెన్నెముకన్న విషయం నాకు తెలుసు నీకు శిస్తు కట్టకూడదని నిర్ణయించుకోవటానికి గల కారణం ఎవడో తెల్లవాడు మా నేలను తొక్కి జాతిని నొక్కి ఏలకూడదనే ఉద్దేశంతోనే నేను శిస్తు ఇవ్వనని చెప్పినట్టు ఇతర రాజులు కూడా చెప్పారే అనుకో మీ సామ్రాజ్యం కుప్ప కూలుతుంది నిన్ను నీ తెల్లజాతిని తరిమి తరిమి కొట్టిన తర్వాత గంగాజలంతో మా దేశమాత చరణాలను శుద్ధి చేసుకుంటాం ఇక్కడ నువ్వు ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు వెళ్ళు వెల్కమ్ నా పులికేసి బట్ వన్ థింగ్ కలెక్టర్ ఎడ్వర్డ్ గారు చాలా కోపిస్తే వాడి కపాలం ఈ చోళపురం బట్టిలో కలిసిపోతుందని వెళ్ళి చెప్పు వెళ్ళు మేము ఫిరంగులతో వస్తాం మీ ఫిరంగులతో మా పిల్లలు ఆడుకుంటారు తీసుకురా తీసుకురా అహంకారమా స్వాభిమానం పోరా బయటికి పులికేసి బయటికి పోరా పరదేశి వెల్కమ్ వెల్కమ్ రండి నిక్సన్ దొరగారు పులికేసి దొరకి శిస్తు కట్టనని చెప్పడానికి నువ్వెవడివిరా వాడు వీడుని సంబోధించవద్దు నేను రాజుని నేను రాజగురువుని గురువులైతే సలహాలు అవసరమైనప్పుడు మాత్రమే మీరు ఇవ్వాలి అంటే నీకు నా మాటన్న మర్యాద లేదు మీ పట్ల ఉన్న మర్యాద వల్లే తెల్లవాడిని వదిలేశాను లేకపోతే వాడి మొహాన్ని చెక్కి పంపేవాణ్ణి నీకు నా నిజ రూపం తెలియదు ఏమిటి బెదిరిస్తున్నారా ఏం చేస్తారు నా అనుభవం ముందు నువ్వు నిలవలేవు నా శౌర్యం ముందు నీ అనుభవం నిలవలేదు నా మనస్తత్వం తెలియక మాట్లాడుతున్నావు ఎటువంటి తత్వమైనా మనసున్న మనిషికే ఉంటుంది మృగానివి నీకెలా ఉంటుంది సున్నితత్వం ఇక నిన్ను ఉపేక్షించను శిక్షించకుండా ఉపేక్షించారు కాబట్టి ఇంకా ఇక్కడి నుంచున్నావు నన్నే శిక్షించే స్థితికొచ్చావురా నిందేమిటి ఈ మట్టికి ద్రోహం చేయాలనే ఆలోచనలో ఉన్న ఎవడైనా సరే త్రుటిలో ధ్వంసం చేస్తాను ధ్వంసం కావడానికి సిద్ధంగా ఉండు గెలుపు నాదే
ఎవరు చేసిన పుణ్యమో మన మహారాజుకు మంచి బుద్ధి కలిగి దేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. ఏమిటి రాజు పరిపాలిస్తున్నాడా? ఎవడా రాజు? ఎవరేమిట్రా? మన మహారాజు పులికేశి గారు. ఏమిటి అంత విచిత్రంగా అడిగావు? ఏం లేదండి, రాజుగారు పొరుగురు వెళ్లారంటేను. వారా? రాజ్యాన్ని రాజకార్యాన్ని చక్కబరచకుండా ఎక్కడికి వెళ్లరుగాక వెళ్లరు. నోరు మూసుకుని పంజుడు. ఆడి గొడవదిలే, మహారాజు గారు ప్రజలకి నీటి వసతి కల్పించారే, అది ఎంత గొప్ప విషయం. నీటి వసతి కల్పించారా? ఏమని పిచ్చా, అయిన దానికి కాందానికి కంగారెట్టి? అది కాదండి, ఇంకా ఏమేం చేశారో తెలుసుకుందామని నీటి వసతిని ఏర్పాటు చేశారు, జాతి ఘర్షణ మైదానాన్ని కాల్ చేశారు, అంతఃపురాన్ని పాఠశాల చేశారు, అక్కమాలా గప్సీలని పూర్తిగా నిషేధించారు, దొంగలందరినీ పట్టుకుని పాతాళ చెరలో బంధించారు. ఇంతకన్నా ఇంకేం తెలుసుకోవాలి నువ్వు? ఇవన్నీ చేసింది ఎవరండి? మన 23వ పులికేసి మహారాజురా. 23వ పులికేశా? వీడు మనల్ని అడిగింది అడిగి విసిగిస్తాడు. ఒకే ఏడుతో ఆగండి, ఏదో తెలియక అడిగానయ్యా, తెలియక అడిగాను, క్షమించేసి వదిలేయండి, వెళ్ళండి. నీ పని చూసుకో, ఆడు పడుంటాడు, వెళ్దాం బదరా. 23వ పులికేశయా, నేనిక్కడుండగా అక్కడ మహారాజు గారు దళపతి స్థావరానికి వస్తున్నారు. ఈలోగా మనం అక్కడ ఉండాలి, పదా.